మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జనవరి 13 సోమవారం నాడు సంవత్సరంలోనే మొట్టమొదటి సంకటహర చతుర్థి రాబోతుంది. అయితే ఈ సంకటహర చతుర్థి నాడు ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న చిన్న పనులు చేసి వారికి ఉండే ఆర్థిక సమస్యలు, జాతకపరంగా ఉండే ఎన్నో దోషాల నుండి బయటపడవచ్చు అని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఈ సంకటహర చతుర్థి నాడు ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. పౌర్ణమి తర్వాత చవితి తిథి ఏ రోజైతే చంద్రోదయ సమయంలో ఉంటుందో ఆ రోజును సంకటహర చతుర్థిగా చెప్తూ ఉంటారు. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులైనైనా సరే, తొలగించుకునేందుకు ఎలాంటి సమస్యలైనా సరే పరిష్కరించుకునేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం ప్రతి ఒక్కరికి. ఆ వినాయకుడి ప్రసన్నం చేసుకునేందుకు చక్కటి మార్గమే సంకష్టహర చతుర్థి. పెళ్ళి కాకపోవటం, పిల్లలు లేకపోవటం ఇలాంటి కష్టాలన్నీ ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం ద్వారా తొలగిపోతాయి. అయితే ఎటువంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ సంకటహర చతుర్థి నాడు ఉదయం సూర్యుడు రాకముందే నిద్రలేచి తలారా స్నానం చేసి వినాయకుడిని పూజించుకోవాలి. పూజ గదిలో వినాయకుడి ఫోటోను సిద్ధం చేసుకుని అలంకరించుకోవాలి. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే వినాయకుడి పక్కన లక్ష్మీదేవి కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు లక్ష్మీదేవి మరియు గణపతి యొక్క ఫోటోలకు గంధం మరియు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన మందార పువ్వులను సమర్పించండి. అదేవిధంగా కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. అయితే ఈ నెలలో రాబోతున్న సంకష్టహర చతుర్థి నాడు ప్రత్యేకంగా ఒక జామ పండును విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా పెడితే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఉదయం 10 గంటల లోపు పూర్తయిపోవాలి. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకునేవారు కూడా జామ పండును నైవేద్యంగా పెట్టవచ్చు. సంకష్టహర చతుర్థి నాడు పూజ చేసేవారు ఈ రోజంతా ఉపవాసం ఉంటేనే మంచిది, లేదంటే పాలు, పండ్లు, పచ్చి కూరగాయలు తినవచ్చు. ఈ విధంగా చేయటం ద్వారా విఘ్నేశ్వరుడి కృపతో మీకు ఉన్న ఆటంకాలన్నీ తొలగి ఐశ్వర్యం లభిస్తుంది. కనుక మీరు కూడా సంకటహర చతుర్థి నాడు ఈ విధంగా వినాయకుడిని లక్ష్మీదేవితో సహా పూజించి మీ సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.